ఫైనల్ గా ఒకటి చెప్పండి వెంకట రెడ్డి గారు పక్కా ఆధారాలు ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి గారి వాయిస్ మార్ఫింగ్ చేయడానికి అనేది మీరు చెప్తున్నారు దేవినేని ఉమా గారు మాత్రం ఇది మార్ఫింగ్ వీడియో కాదని చెప్తున్నారు సిఐడి నోటీసులు ఇచ్చింది ఇదే టైం లో చంద్రబాబు గారికి నారాయణ గారికి మరొక వారెంట్ లభించింది మరొక 3 వారాలు స్టే పొడిగించింది కోర్టు ఇక్కడ కూడా సిఐడి అంటే సరైన ఆధారాలు దొరకకపోతే మళ్ళీ ఈ కేసు కూడా అలాగే జరుగుద్దా దేవినేని ఉమా గారు అరెస్ట్ అవుతారా ఈ కేసుకి సంబంధించి ఇది కూడా తేలిపోయే అవకాశం ఉందా ప్రజలకు వస్తున్న డౌట్ ఏంటి సరే ఇప్పుడు నేను దేవినేని ఉమా గారికి సంబంధించినటువంటి దాంట్లో నేను స్పష్టంగా आडियो जगनमोहन रेड्डी वीडियो फलाना पर्टिकुलर डेट प्रोड्यूस आये मार्फिंग वीडियो आडियो ओपनिंग इदे समाचार प्रभुत्वम लायर आये लायर इवीं प्रोड्यूस लायर दीको दाँ सोनल वीडियो ओरिजिनल वीडियो प्रोड्यूस आये दर ओरिजिनल वीडियो उदा वाला मार्फिंग वीडियो ఇచ్చుంటారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అతను అరెస్ట్ అవుతాడు దాంట్లో నో డౌట్ దేవినేని ఉమా అరెస్ట్ కాబోతా ఉన్నాడు వెయిట్ అండ్ సీ అసైన్డ్ భూములు వ్యవహారంలో అసైన్డ్ భూములు వ్యవహారంలో ఎందుకు సరైన ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఇది దేవినేని ఉమా గురించి సిఐడి కి సంబంధించి రెండోది ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించిన దాంట్లో మొన్న 4 వారాల పాటు స్టే అంటే వీళ్ళని విచారణ చేయొద్దు అని చెప్పి 4 వారాల పాటు తాత్కాలికంగా దాన్ని మళ్ళీ ఏదో ఒక 3 వారాలు మళ్ళీ పొడిగించినట్టుగా అప్పుడు మనకి వార్తలు అవును సో ఇది పొడిగించారు స్టే అంతేగాని దాన్ని కొట్టేలేదు కదా ఇంకా 3 వారాలు చంద్రబాబు సేపుగా హైదరాబాద్ లో ఉంటాడు అంతే విచారణకు రాకుండా ఇప్పుడు ఇదే నారాయణ ఇదే సిఆర్డీ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి నారాయణ సిఆర్డీ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసైన్డ్ ల్యాండ్ లకు సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ మేము ఆ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఈ వాళ్ళు విచారణకు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే విచారణకు సిఐడి విచారణకి చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి నమోదు చేసిన ఆ కేసును కొట్టివేయాలి అని ఆల్రెడీ ఉన్న స్టే మీద మరో 3 వారాలు పొడిగించింది కానీ ఇక్కడ పాయింట్ నేను అడిగేది కౌంటర్ దాఖలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఇంకా లేట్ చేస్తుంది అనేది ఆల్రెడీ మళ్ళీ కూడా ఆదేశించింది ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయండి ఇమిడియట్ గా రేపు 20వ తేదీకి వాయిదా వేసింది 20వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలి సరే ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దాన్ని అనేది ఇప్పుడు దానికి ఆ లీగల్ పాయింట్ లో మనకు అంత అవగాహన అంటే జనరల్ గా లాయర్లకు ఉన్నంత అవగాహన మనకు ఉండదు కాబట్టి ప్రభుత్వం ఎక్కడ అంటే మీరు ఇచ్చిన ఆధారాల మేరకే కదా సిఐడి కేసు నమోదు చేసింది అనేది నేను కొన్ని సెక్షన్ లో అప్పుడు పెట్టి మనం దాని గురించి ప్రస్తావించుకున్నాం కూడా అప్పుడు సిఐడి దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు సిఐడి విచారణ చేస్తున్నా సిఐడి వారు ఆధారాలు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని కూడా వాళ్ళు లోతుగా పరిశీలించి దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అని వాళ్ళకి అనిపిస్తే ఆ వాస్తవాలను బట్టి వీళ్ళని విచారణకు పిలవమంటారు దాన్ని కొట్టేలేదు కదా చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేలా కేవలం 4 వారాలు స్టే దాన్ని మళ్ళీ ఇంకో అదనంగా 3 వారాలు స్టే పొడిగించింది అంతకంటే ఉంది దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు నిర్దోష అయిపోయాడు లేదంటే ఆయనకి సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటే కాదు కదా తిరుపతి ఉప ఎన్నికల్లో మీరు అనుకున్నది సాధించబోతున్నారా మే 2వ తేదీన ఎటువంటి ఫలితం చూడబోతున్నాం వీటన్నిటి ఎఫెక్ట్ ఏమన్నా పోలింగ్ మీద పడిందని అనుకుంటున్నారా సార్ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్నది సాధించబోతాం ఎందుకంటే ఇది ఒక ఉప ఎన్నిక మీ టార్గెట్ మెజారిటీ మీ టార్గెట్ మెజారిటీ మా టార్గెట్ మెజారిటీ మేము రీచ్ అవుతున్నాం దాంట్లో నో డౌట్ అంటే గతంకంటే గతంకంటే మెరుగైన మెజారిటీ బట్టి మెజారిటీ అంటే ప్రత్యర్థి పార్టీ మీద మెజారిటీ కాదు మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నది గతంకంటే మెరుగైన మెజారిటీ గతంలో మీరు తెచ్చుకున్న ఆ 290,000 ఎంత ఉందో దానికన్నా మెరుగైన మెజారిటీ 100% పోయిన సార్ మాకు 282,000 మెజారిటీ వచ్చింది అంతకు మించినటువంటి మెజారిటీ అద్భుతమైన మెజారిటీ మీకు ఊహించినటువంటి మెజారిటీ తిరుపతి ఎన్నికల్లో రాబోతా ఉంది ఇక్కడ రెండో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే తిరుపతి ఎన్నికల్లో పోయినసారి తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ వచ్చింది ఈసారి డిపాజిట్ కూడా రావటం తెలుగుదేశం పార్టీకి ఏ రాజకీయ పార్టీకి డిపాజిట్ రాకుండా రేపు మే 2వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 70% ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు రేపొద్దున మీరు ఇది రిజల్ట్ లో చూడబోతా ఉన్నారు 1/6% రావాలి ఏదైతే పోల్ అయిన సార్ ప్రజలకు సంక్షేమం రాష్ట్రానికి అభివృద్ధి ఒక కన్ను అభివృద్ధి ఒక కన్ను సంక్షేమంగా పాలిస్తున్నాం కాబట్టి మాకు రేపొద్దున అద్భుతమైన తీర్పు రాబోతా ఉంది మొన్న ఆల్రెడీ ఎన్నికల్లో వచ్చేసింది మన ఎంపీడీసీలు ఇంకా రిజల్ట్ రాలేదు పంచాయతీ ఎన్నికల రిజల్ట్ లో ప్రజలు చూపించారు మాకు అద్భుతమైన రిజల్ట్ ఏదైతే
మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కూడా చూపించారు ఎంపీటీ ఇచ్చిందంటే తాత్కాలికంగా వాళ్ళ కోర్టులో ఏదైతే ఉందో కాబట్టి దాని రిజల్ట్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి రేపొద్దున దాంట్లో కూడా వచ్చింది తిరుపతి ఉప ఎన్నికల్లో మేము అనుకున్న దానికంటే ఎంత ఫిగర్ చెప్పండి 6 లక్షల 5 లక్షల సరే ఇప్పుడు ఫిగర్ ఎగ్జాక్ట్ గా చెప్పి ఏదో మనం బెట్టింగ్ లో ప్రోత్సహించినట్టుంది కానీ మాకున్న దాని బట్టి 4 లక్షలకు పైగా మెజారిటీ రాబోతోంది పోయిన సార్ మాకు వచ్చింది 2,20,000 మెజారిటీ అవును 4 లక్షల నుంచి 5 లక్షలకు మధ్య మెజారిటీ ఉండిద్ది అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పోయిన సార్ డిపాజిట్లు వచ్చినాయి సెకండ్ ప్లేస్ లో ఉంది దాదాపుగా 4 లక్షలకు పైగా ఓటింగ్ వచ్చింది కానీ రాష్ట్ర ఈసారి తెలుగుదేశం పార్టీకి 2 లక్షల్లో ఓట్లకే పరిమితం అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి 1/6% ఓటింగ్ కూడా రాదు డిపాజిట్ రాదు అనేది గతంతో పోలిస్తే టీడీపీ కూడా చాలా ప్రత్యేక దృష్టి పెట్టింది వాళ్ళు గట్టి ఎఫర్టే పెట్టారు లోకేష్ గారు అక్కడే టెస్ట్ వేశారు చంద్రబాబు గారు అక్కడే ఉన్నారు మరో పక్క బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రోజు అక్కడికి వచ్చి ప్రచారం చేయడం మీ సవాల్ వేస్తున్నారు అంటే ఎవరు ఎక్కడ తగ్గలేదు ఇప్పుడు మీరెంత హోరాహోరీగా ప్రచారం చేసి ఎంత ఎఫర్ట్ పెట్టారో వాళ్ళు అంతే పెట్టారు అటువంటిప్పుడు చూసుకుంటే వాళ్ళకి పెరుగుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరి మీద చూపించాలి ఎఫెక్ట్ మీ మీదే చూపించాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు అవును మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాలే యాక్చువల్ మీటింగ్ కి వచ్చి అడ్రస్ చేయాలనుకున్నాం ఎందుకంటే ఇది పబ్లిక్ లో మెసేజ్ వెళ్ళాలి ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీసం నేను ఓటు అడగడానికి రాకపోతే పబ్లిక్ లో వేరే విధంగా మెసేజ్ వెళ్ళింది స్థానిక సంస్థల ఎన్నికలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వేలాదిగా పోటీ చేస్తారు కాబట్టి అక్కడ అభ్యర్థులను బట్టి ఉంటది సో ఇది పార్టీకి సంబంధించి కాబట్టి 17 లక్షల మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి అడ్రస్ చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు కానీ కరోనా లాంటి సమయం ఎందుకంటే రోజు రోజుకి వేలాదిగా కేసులు పెరుగుతున్న చూస్తా ఉన్నాం మనం సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆయన మీటింగ్ అంటే లక్షలాది మందిగా మీటింగ్ వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయింది నేను రాజకీయం నాకు ముఖ్యం కాదు ఉన్నది వాస్తవాలు మనం ప్రజలకు చెప్దామని చెప్పి ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు రాలేదు అయినా మా ఇంటింటికి మేము సంక్షేమ పథకాలు అందించాం ప్రతి ఇంట్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం బొమ్మ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి వెళ్ళవసరలా ఆయన పథకాలు ఇంటింటికి వెళ్ళినాయి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేసుకోవాలేమో కానీ మా నిజాలు అనేది ఇంటింటికి మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల రూపంలో మా పథకాలన్నీ చేర్చారు కొన్ని డైరెక్ట్ గా బటన్ నొక్కి మరి ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడినాయి సో మేము వెళ్ళవలసినటువంటి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఈరోజు ప్రజలు ఓట్లు వేశారు రేపొద్దున అదే అద్భుతమైన తీర్పు రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు ఇంటింటి ప్రచారం డిపాజిట్లు కూడా రావు ఆయన ఇంటింటికి కాదు పొరుగు దండాలు పెట్టి చేసినటువంటి ప్రచారం లేదంటే రాయేశారని చెప్పి దొంగ నాటకాలుగా ఒక రోడ్డు మీద రాయని తీసుకొచ్చి చేసినటువంటి డ్రామాలు ఏమి ఇక్కడ పారలేదు బీజేపీ జనసేనకి అయితే మొన్న వచ్చినటువంటి ఓట్లు వాళ్ళిద్దరికీ కలిపి 20,000 ఒకరికి ఒకరికి 16,000 36,000 వచ్చినట్టున్నాయి నాకు తెలుసు 35-36,000కే పరిమితం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరిదాపులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్యాన్ గాలికి మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కుదేలు అయిపోయినాయి రేపొద్దున మే 2న మనం తీర్పు రూపంలో ఇదే చూడబోతా ఉన్నాం ఇది ఫైనల్.